భూముల పంపిణీ క్లియర్ గా ఉండాలి. నిర్మల్ సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం. బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్ 396 జీపీలకు 10 లక్షల చొప్పున నిధులు ఎల్లంపల్లి సభలో జిల్లాకు సీఎం వరాలు ప్రకటించిందట. అయితే గమ్మత్ విషయం, పోడు పట్టాల పంపిణీ క్లియర్ గా ఉండాలి. మొదలు పెడితే కదా, నేనే చెప్తాయి దీని గురించి. నువ్వు నీ తరపున నేనే మాట్లాడుతు ఇప్పుడు. పోడు భూములకు నెల రోజుల్లో పట్టాలు ఇస్తానే ఎత్తులు కొడితివి, ఏమనుకో పట్టా ఇచ్చింది లేదా? ఉన్న పోడు భూములను గుంజుకొని వాళ్ళని జైలు వేస్తే ఇవాళ పోడు పట్టాలు ఇవ్వని వంచింది లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 10 లక్షల ఎకరాలకు పట్టా భూములు ఇస్తే, పట్టాలు ఇస్తే వాటిని కూడా గుంజుకొని మింగినవు. రైట్, అది పెడితే నిర్మల్ సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం. ఈ కలెక్టరేట్ దగ్గరికి ప్రజలు రైతులు ఎందుకు క్యూ కడుతున్నారు సోమవారము? నిజంగా అందరి సమస్యలు తీరినట్టే ఉంటే ప్రజలు గాడికి ఎందుకు వస్తారు? ఇంకా రావద్దు కదా. రైట్, బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్, ఈ బీఆర్ఎస్ ఆఫీసులు ప్రతి జిల్లాకు ఒకటి ఏకరం చొప్పున ఇవ్వనయ్యా జాగీరు భూములన్నీ. నీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టే కంటే ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టు. 300 ఈ తర్వాత ఫస్ట్ ఆడ జనానికి లేవంటుంటే జనానికి ఇండ్లే లేవాయా కదా? జనానికి ఇవ్వాలి మరి ఆడుకుంటున్నప్పుడు పొలిటికల్ పార్టీ మా దగ్గర కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. మీరు వెనక దళిత వాడని తీసేయాలే మీరు. అది కాదే, మేము నిజంగా కూడా ఆఫీస్ కట్టాలంటే గాంధీ భవన్ వెనక, గాంధీ భవన్ వెనక ఇచ్చేసినాం కదా, మేము తీసుకోలే. గుడిసెల భూమి మాకు వద్దన్నాం. అరే ఆనాడు జనార్దన్ రెడ్డి మీద కక్షతో పిచ్చిండు ఆయన. మేమన్నాం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడో బయట ఊరవతలు ఇస్తే జనం ఏది ఇబ్బంది ఉండదు అన్నాం, ఇయ్యలేదు. నేను అనేది ఏంటంటే వెన్ యూఆర్ టేకింగ్ నువ్వు నీ కల్చర్ ఉండాలి. మేము నువ్వు పార్టీ అడగంగానే అది కొత్తగా పెట్టిన పార్టీకి ఎకనమీ ఇచ్చినామా లేదా? మా పార్టీ కూడా మాది నేషనల్ పార్టీ, నీదైతే ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ నేషనల్ అది ఎన్ని రోజుల తర్వాత పాపులర్ అయితే నేను చెప్పలేను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసుల కంటే ముందు నువ్వు అన్నదాన్ని నేను ఏకీపిస్తా. 2 బెడ్రూమ్లకు స్థలం దొరకదు, కానీ ఆఫీసులకు కట్టుకోవడానికి స్థలం వస్తుందా అనేది నా ఉద్దేశం.